అభి, నీ ఆనందానికి కారణం అర్థమైందిలే. ఇంట్లో బట్టలు ఉతికి గిన్నెలు కడిగి రోజు అవే పనులు చేసి మూడు నెలల నుంచి బోర్ కొట్టినట్టుంది. అవయ్యా ఫ్రీడమ్ ఫ్రీడమ్. చాలా మంది మగవాళ్ళ ఫీలింగ్స్ ఇది. అమ్మ ఫ్రీడమ్ వచ్చిందని బయటపడ్డ లాక్డౌన్ లో తాళాలు ఊడిపోయినాయి. ఇలా వచ్చేసాం కాబట్టి నాతో పాటు వచ్చిన లేడీ కంటెస్టెంట్ రాని కారణంగా దయచేసి నన్ను ఫైనల్ కి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. హలో అభి, ఇది డాన్స్ షో కాదు, కామెడీ షో. కామెడీ షోనా? ఓకే, సో పని చేద్దాం. ఈ ఖతర్నాక్ కామెడీ షోలో ఒక ఖతర్నాక్ పని చేసి నవ్విస్తా, నవ్వి నవ్వి మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఆల్ ది బెస్ట్. వద్దులే, మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయడం నాకు ఇష్టం లేదు, క్యాన్సిల్. అభి పని చేస్తానంటే పెద్ద నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను ఒక పెద్ద రైటర్ని, చాలా పెద్ద రైటర్ని. నేను రాసిన వాటిలో ఇచ్చడం మూత్రం పోయి రాదు, ఇల్లు అద్దెకి ఇవ్వబడును, బురి నజర్ వాలే తెరా మూకాల, ఇలాంటి బోర్డులు ఎన్నో రాశాను. ఇన్ని రాసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఫైనల్ గా పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నాకు కావాల్సిన అమ్మ ఇక్కడ ఎక్కడ ఉండాలి? డార్లింగ్, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అందమైంది ఏది? నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే చెప్ప. ఇంకా నువ్వే అంటావు అనుకున్నాను. అందమైన అమ్మాయిల అందాన్ని లెక్క కట్టడం, ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం రెండు ఒకటే. నువ్వు అందంగా అనిపించావు అనుకో, అలా అనుకునేంత లోపు నీకన్నా అనసూయ అందంగా అనిపిస్తుంది. అనసూయ అందంగా ఉంది అని అనుకునే లోపు శాంత్ స్వరూప్ ఇంకా అందంగా ఉంది అనిపిస్తుంది. సో ఇలా మల్టిప్లై అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ ఇన్ఫినిటీ, వి కాంట్ జస్టిఫై ఇట్ మల్టిప్లై. సరే గాని నా కాబోయే మొగుడు ఎలా ఉండాలనుకున్నాను తెలుసా? ఎలా ఉండాలనుకున్నావు? ఒక అందగాడు, ఒక బుద్ధిమంతుడు, ఒక ధనవంతుడు, ఒక రిచ్ ఫుల్ పర్సన్ అయి ఉండాలి. అంటే అవి లాగా కాకుండా ఒక ఆపిల్, ఒక దానిమ్మ, ఒక బనానా, ఒక స్ట్రాబెరీ అన్ని ఒక చెట్టు మీద రావు, దేనికి దానికి సెపరేట్ ఉంటాయి. ఇన్ని చెప్పేవాళ్ళ గానీ నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? సూసైడ్ చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? నేను మాట్లాడుతుంది పెళ్లి గురించి. ఓ పెళ్ళ? కానీ పెళ్లి చేసుకోవడం అంటే దానికి మన బంధుమిత్ర బృందం అంతా కావాలి. ఇలా ఎలా పడితే అలా చేసుకోకూడదు, అందరూ మధ్యలో చేసుకోవాలి. ఓకే, మరి రిలేటివ్స్ అందరం చేద్దాం గ్రూప్ కాల్. అందరూ వచ్చేసి ఎంట్రీకు లాగు. మొత్తానికి ఈ రోజు పెళ్లి జరిగిపోతుందా? నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నాకన్నా పెద్ద నువ్వు ఉన్న తర్వాత నేను పెళ్లి చేసుకుంటే బాగుండదు కాబట్టి చేసుకోలేను. ఔరంగజేబ్ యుద్ధం చేసేటప్పుడు సైనికులు గాయపడితే వాళ్ళకి నీళ్ళు అందించి చూడండి. ఇంతకి మీ ఫ్యామిలీని పరిచయం చేయవా నాకు? నువ్వు లావోడు బాబాయ్, లాగోడు బాబా, ముసలోడు మీ తాత. రాంగ్ గెస్, మళ్ళీ ట్రై చేయి. ఏ నన్ను పరిచయం చేస్తున్నావా? పండు ముసలిని చేస్తున్నావా? పండు ముసలిని చేస్తున్నావా? టైం అయిపోతుంది, ముహూర్తం టైం, పెళ్లి చేసేవా? ఓకే పెళ్లి చేసేస్తున్నాం. పెళ్లి అయిపోయింది, సరే ఇక మేము వెళ్ళొస్తాం. పెళ్లి అయిపోగానే వెళ్ళిపోతే ఇలా బంధువులు బంధుత్వాలు మిత్ర బృందం ఇదంతా ఇలాగనా? రిసెప్షన్ అయిపోయేదాకా ఉండాలి బావా? ఇది కాదు బావా, అక్కడ పనులు ఉన్నాయి. పనులు ఉన్నా సరే నా మీద ఒట్టే, మీరు వెళ్తే రిసెప్షన్ అయ్యేదాకా ఉండాలి. ఓకే ఓకే. అమ్మయ్యా రిసెప్షన్ అయిపోయిందిరా, సరే వెళ్ళొస్తాం బావా మేము. ఓకే బాయ్. కానీ మీ అందరితో అసలు ఉన్నట్టే అనిపించలేదురా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. అలాగే ఉందిరా. వార్తలకు స్వాగతం. ఇప్పటికిప్పుడు వారం రోజులు అంటే ఎలా బావా? వారం రోజులు అంటే మనకు దేవుడు ఎంజాయ్ చేయడానికి టైం ఇచ్చాడు, ఫ్యామిలీ టైం, బంధాలు బంధుత్వాలు రిలేషన్షిప్ ఎరా మనకు కావాల్సింది. ఈ వారం రోజులు ఎంజాయ్ చేద్దాం. సూపర్, ఎంజాయ్ చేయాలి. ఏవండి మన శోభనం అండి. పద పద అంటారంటండి ఇంట్లో అందరూ ఉంటేను. ప్లేస్ చూసి పెట్టా పదా. అవునా బావా, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాను బావా. సెల్ఫ్ క్వారంటైన్? దేనికి? టీవీలో ఏం చెప్తున్నారు, అనుమానంగా ఉంటే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండమన్నారు కదా బావా. నా భార్య మీద నాకు అనుమానంగా ఉంది బావా, అందుకే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నా.
భార్య మీద అనుమానంగా ఉంటే పక్కింటి ఆవిడ మీద అనుమానంగా ఉంటే సెల్ఫ్ క్వారంటైన్ కాదు, నీ ఆరోగ్యం మీద. సర్లే, మేమే వేరే ప్లేస్ చూసుకుంటాం, రెస్ట్ తీసుకో. ఏమండి, ఏంటండి మన ఇంట్లో మనం ఇలా దొంగలా? అబ్బా, ఇంకెంతసేపే, ఇంకొక అరగంటలో లాక్డౌన్ అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత ఫ్రీ టైం మనకే కదా. బావా, ఈ వారం రోజులు ఎలా గడిచిపోయిందో తలుచుకుంటేనే అర్థం కావట్లేదు బావా. సరే బావా, వెళ్ళొస్తాం బావా. బాయ్ బాయ్. పది రోజులు ఉన్నారనుకున్నా కానీ నెల రోజులు నీతో కలిసి ఎంజాయ్ చేయడానికి దేవుడు టైం ఇచ్చాడు బావా. బావా, నీతో కలిసి టైం ఎంజాయ్ చేద్దాం బావా, నెల రోజులు అంతేనా బావా? ఏదో తప్పట్లేదు కదా. ఏమండి నెల రోజులు అంట? అవును, నేను ఇప్పుడే విన్నా. సరే కానీ మీకేం ఇష్టం, పెసరట్ట దోసనా? పెసరట్ ఇష్టం. మీరు వేసుకుని వాళ్ళకి కూడా వేసి పెట్టండి. అదేంటే? లేకపోతే ఏంటండి, 50 కేజీల బియ్యం మూటలు రెండు అయిపోయాయి. 50 కిలోల బియ్యం మూటలు రెండు అయిపోయాయి? మరి నాకు అనిపిస్తున్నాయి. ఎక్కడ? అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఎటకారమా? ఆ ఎటకారం వండుకొని తినండి. మీరు ఇంట్లోనే ఉండని అత్యవసర వస్తువులు తీసుకొని వస్తాను. నువ్వు వెళ్తావా? నువ్వు ఇంట్లోనే ఉండు, మేమే బయటకు వెళ్ళి సరుకులు తీసుకొస్తాం బావా. మాస్కులు పెట్టుకుని వెళ్ళండి. అంటే బయట కరోనా అంటున్నారు కదా బావా. కరోనా వస్తే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? అంటే వెళ్ళిపోతుంది. గో కరోనా అంటే వెళ్ళిపోతుందా? అయినా ఓ శ్రీ రేపురా అంటే దయ్యమే వెళ్ళింది కరోనా బాబా. మన వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కాదండి. 100 మందిలో మాకే లాటరీ వస్తుందని కాన్ఫిడెన్స్, 1 కోటి మందిలో మాకు కరోనా రాదని ఓవర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు బాగుపడతారో ఏంటో. అక్కడ కవర్లు ఇస్తున్నారా? రెండు కవర్ల? అవును. ఎక్కడ తీసుకొచ్చావు? అరగంట సేపు లైన్ లో పడితే ఇచ్చారా నాకు వాళ్ళు? నా మొహం చూసి వాడు రెండు ఇచ్చాడు. మెళ్ళో గోల్డ్ చైన్ ఉన్నా కూడా నిన్నేం లేనోడు అనుకున్నాడు చూసావా? అది రాని గొప్పతనం. లాక్ డౌన్ అయిపోవచ్చింది, వెళ్ళరా వీళ్ళు? ఇప్పుడే 4 రోజులు అయిపోయిందా? ఏ మీరు, బంధాలు బంధుత్వాలు ముఖ్యమే కానీ 4 రోజులు ఏంటో బావా, నాకు అర్థం కావట్లేదు అసలు. సరే బ్యాగులు తీసుకోండి, ఇంకా టైం అయిపోతుంది. సరేలే బావా, వెళ్ళొస్తాం బావా. నీతో కలిసి ఎంజాయ్ చేయడానికి దేవుడు చాలా కాలం పొడిగించాడు బావా. ఎంత టైం ఇస్తాడా? నేను కూడా అనుకోలేదురా. ఏమండి, బాబుకు పాలు కావాలంట. నేను పట్టిస్తా. ఎక్కడ? అక్కడ బయట 2 గంటలు టైం ఇచ్చారు, బాలకు దొరకాయి. ఇప్పుడు వచ్చినాక తీసుకొస్తాను పో. ఆ 2 గంటలు టైం వేస్ట్ ఎందుకో, వెళ్ళి తీసుకోండి. వస్తానులే. ఒరే అబ్బాయి, ఫోర్ కొడుతుందిరా, కాసేపు ప్యాకెట్ ఆడదామా? ప్యాకెట్ ఆడదు. బ్రేకింగ్ న్యూస్, ప్యాకెట్ వల్ల 50 మందికి కరోనా. ప్యాకెట్ క్యాన్సిల్. బ్రేకింగ్ న్యూస్, 50 మందికి కరోనా తెప్పించిన అష్టాచమ్మ ఒక స్త్రీతో. స్త్రీతో అంటే కదా, మనం పురుషం కదా, పురుషం కదా. అరే కరోనా తెలుసా, నువ్వు స్త్రీ, నువ్వు పురుషుడు, నీకు రావద్దని. ఇంట్లో లిప్స్టిక్ కనిపించట్లేదండి. లిప్స్టిక్ కనిపించట్లేదా బావా? మేకప్ కిట్ కొంచెం ఆన్లైన్ లో ఆర్డర్ చేయి. మేకప్ కిట్ ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం ఏంటి బావా? మేము ఇద్దరం క్యారం ఆడుతుంటే వాడు కొంచెం పౌడర్ వేయమన్నాడు బావా. ఒక పౌడర్ వేస్తే ఏం బాగుంటది? అందుకే ఫేస్ క్రీమ్, పెవికిక్, ఆవికిక్, లిప్స్టిక్, గిప్స్టిక్ మొత్తం వేసి రుద్దాను బావా. కాపురం కూడా చేయకపోయినావు దాంతో. ఏంట్రా సౌండ్లు? ఏమన్నా లాక్డౌన్ లో ఖాళీ కూర్చోవడం ఎందుకు? ఏదైనా నేర్చుకోమన్నావు కదా. అవును, నేర్చుకోమన్నా. అందుకే బోర్ కొడుతుందని చేతపడి నేర్చుకుంటా. ఎవడన్నా బోర్ కొడితే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. నువ్వేట్రా చేతపడి నేర్చుకుంటున్నావు? అందరూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాడు. ఇంట్లో పిల్లోడికి పెళ్ళిళ్ళు వచ్చేసింది, పెళ్ళిళ్ళు వచ్చేసింది. పిల్లోడు పెళ్లిడు కూడా వచ్చేసాడు, లాక్డౌన్ మాత్రం పోవట్లేదు. అప్పుడెప్పుడో నీ పెళ్లికి వచ్చాం బావా. పిల్లాడు కూడా పెళ్లికి ఎదిగిపోయాడు, వాడు పెళ్లి కూడా చేస్తే చూసి హ్యాపీగా వెళ్ళిపోతాం. మా ఆశీర్వాదం ఇచ్చి వెళ్తాం అంతే. వద్దు, నా కొడుకు పెళ్లి చేయను. ఒకవేళ చేసినా చుట్టాలు బంధాలు బంధుత్వాలు ఏమి లేకుండా ఇంట్లోనే చేసుకుంటా. అదే మీకు దండం పెడతానరా, లాక్డౌన్ అయిపోయే టైం వచ్చిందిరా. ప్లీజ్ మీరు ఇంకా సర్దుకోండిరా. ఈ రోజు అనౌన్స్మెంట్ ఉందా బాయ్, అది వినేద్దాం. అవును, ఈ రోజు లాక్డౌన్ పొడిగిస్తారా సడలిస్తారా? దేశవాసియో అన్నాడు అనుకో పొడిగిస్తాడు, మిత్రం అన్నాడు అనుకో సడలిస్తాడు. ఈ రెండు కాకుండా వేరేదంటే సడలింపులో పొడిగింపు అన్నమాట. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు బావా? అరే మాస్కులు పెట్టుకోండిరా, శానిటైజర్లు వాడండిరా అంటే ఏం లేరు. మీ వల్ల మాకొచ్చింది కదరా తిప్పలు. బావా జీవిత కాలం అంట ఏమేం ప్లానింగ్ చేద్దాం బావా? బంధాలు బంధుత్వాలు.
మూడు నెలలుగా దాంట్లోనే ఉండి వచ్చాం కాబట్టి సో కరెంట్ టాపిక్ అందరికి కనెక్ట్ అయింది. బాగుంది, అన్ని మనం టీవీలో విన్న న్యూస్ లు అష్టాచమ్మ వల్ల ప్యాకట్ వల్ల అవన్నీ కూడా బాగా మళ్ళీ అందరినీ రీకలెక్ట్ చేసుకునేలా చేశారు. చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ మ్యామ్. సో రియల్ కష్టాలని ఫన్నీగా చూపించారు. సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలనేది చెప్పకనే చెప్పిన విధం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మన జీవితం మనది, మనం కాపాడుకుంటామా పోగొట్టుకుంటామా అనేది మన చేతుల్లో ఉంది. అది ఏం చేయదు అని అనుకుంటాం, ఎప్పుడు దొరుకుతాడా అని వెయిట్ చేస్తూ ఉంటది. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు.